దేశంలో అన్నింటినీ అమ్మకానికి పెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకులను కూడా ప్రభుత్వ బ్యాంకులను కూడా ప్రైవేటునికి అమ్ముతున్నారు. అలా రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకుంటూ ఉంటే దానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు సమ్మెకు పిలిపించాయి. సో ప్రైవేట్ బ్యాంకులు అయితే యథావిధిగా పనిచేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుకుంటే కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు అన్ని బ్యాంకు సంఘాలు మూకుమ్మడిగా ప్రకటించాయి. అయితే ఇక్కడ ఏదైనా కనుక ఒక కుక్కను పిచ్చి కుక్క అని మెడలో బోర్డు వేస్తేనే అందరూ దాన్ని పిచ్చి కుక్క అంటారు. సో సేమ్ అదే ప్రిన్సిపులే వీళ్ళు కార్పొరేట్ మిత్రులతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఇవన్నీ వాళ్ళ దోస్తులకు కట్టబెట్టాలి అంటే ఫస్ట్ వీటిని నష్టాల్లో ఉన్నట్లు చూపెట్టాలి నష్టాల్లో ఉందని చెప్పి అమ్ముతూ పోయాలి, వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ పోవాలి. ఇప్పుడు బ్యాంకుల విషయంలో కూడా జరుగుతున్నది అదే. అంతెందుకండి, 2014లో ఈ నటకళా ప్రపూర్ణ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తర్వాత 6 సంవత్సరాలు 2020 వరకు కూడా బ్యాంకులు ఆర్జించిన లాభాలు 9 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు పొందిన లాభాలు. అదే సమయంలో ఈ 6 సంవత్సరాలలో ఈ ప్రభుత్వము రద్దు చేసినటువంటి మాఫీ చేసినటువంటి రుణాలు ఎంత తెలుసా అండి? 8.63 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఇందులో 87% బడా కార్పొరేట్ కంపెనీ వాళ్ళే. ఇంకేం చెప్తాం, లాభాలు ఎంత చేస్తే అంత రుణాల ఏమంటారు ఎగ్గొట్టిన కార్పొరేట్ వాళ్లకు ఎగ్గొట్టితే అది మొత్తం రద్దు చేసి మాఫీ చేసి పెట్టేసినారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? బేసిక్గా ప్రజల సొమ్ము కదా బ్యాంకుల డిపాజిట్లలోకి వచ్చేది. ప్రజల సొమ్ము బ్యాంకుల డిపాజిట్ల రూపంలో వాళ్ళు సంపాదిస్తే అది ఎవరికి దక్కాలి? దేశ సంపద కదా అది, దేశానికి కదా, దేశ ఆర్థిక వ్యవస్థకు కదా అది ఊతం ఇవ్వాలి, దేశ ఆర్థిక వ్యవస్థలోకి కదా అది రావాలి. అలా రాకుండా ఏమైంది, కొందరు కార్పొరేట్ వాళ్ళు వ్యక్తిగత జేబీలలోకి పంపించారు వీళ్ళు. పోనీ ఇప్పుడు ఇది ప్రైవేటైజేషన్ అని చెప్పి పూనుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయండి. ఇప్పుడు ప్రైవేటోడు 10,000 రూపాయలు 20,000 25,000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అని అంటాడు. ఎంతమంది ఓపెన్ చేయగలరండి? ఎంతమంది ఓపెన్ చేయగలరు? చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు వ్యాపారులు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు తోబడి పనులు ఎవరైనా వీళ్ళు ఒకవేళ 7 దగ్గర కష్టపడి అడిగి అకౌంటే ఓపెన్ చేశారనుకుందాం, మినిమం బ్యాలెన్స్లు మెయింటైన్ చేయట్లేదని తోలు వల్చరా అండి? తోలు అంతెందుకండి, నాతో పాటు మా టీంలో పక్కనే ఉన్నాడు ఇప్పుడు కూడా పనిచేసే అతను. ప్రతి నెల 27-28 వచ్చిందనుకో, సార్ నాకు మళ్ళీ అది ఒక నెల కనుక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 700 రూపాయల పైన కట్ చేస్తారు సార్, రాత్రి 11 గంటలకు 50,000 పంపించి నెక్స్ట్ డే వరకు ఉంటే ఒక ప్రొద్దున వరకు ఉన్నా సరిపోతుంది సార్, ఒక 5 రోజులు కలిసి వస్తుంది 10,000 అకౌంట్ అని, ఏదో అవసరం కోసం ఓపెన్ చేసుకున్నాడు అని ప్రతి నెల ఎండింగ్ వచ్చిందంటే ఈ టెన్షన్. అయినా ఇటువంటి మినిమం బ్యాలెన్స్లు మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి బ్యాంకులు గత 6 ఏళ్లలో వసూలు చేసినటువంటి సొమ్ము ఎంతో తెలుసా అండి? 16,000 కోట్ల రూపాయలు వసూలు చేసాయి. మరి సన్న చిన్నకారులు అట్లా మెయింటైన్ చేసి అంతంత కట్ చేస్తూ ఉంటే నీకో దండం నీ బ్యాంకులకో దండం రా నాయన అని చెప్పి వాళ్ళు దండం పెట్టిపోరు. దానివల్ల బ్యాంక్ అనేది సామాన్యుడికి దూరం అవుతుందా కావదా? ఒకవేళ వాడిని బ్యాంకు కనుక సరైన కస్టమర్ లేకుండా డిపాజిట్లు లేకపోతే వాడి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు మూసేస్తే ఏంటండి పరిస్థితి? మళ్ళీ పట్టణ ప్రాంతాల్లోకే బ్యాంకులు పరిమితం అవ్వవా? ఇవేం దేడిది మాకు ఆలోచనలు, ఇవేం దేడిది మాకు నిర్ణయాలు, అర్థం కాదు. అయినా ప్రైవేటోడే అంత బాగా ఎలగబెడతాడు ఈయన ఈ కళాకారుడు కళలేందో కానీ ఎలగబెడతాడు అనేటట్లయితే మరి ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటండి? అసలు ఎస్ బ్యాంకు ఇష్యూ ఏంటి? ఆ బ్యాంకులో ఉన్న డిపాజిట్లు ఆ ఎస్ బ్యాంకు డైరెక్టర్ గాడు వాడికి ఉన్నటువంటి సొంత కంపెనీలలో ఈ సొమ్ము తీసుకెళ్లి వానికి వేరే కంపెనీలలో పెట్టుకున్నాడు, ఇది ప్రమాదంలో పడింది. రే ప్రైవేట్ వాడు ఎవడైనా అదే పని చేసుకుంటే ఏం చేయాలండి? అప్పుడు ఇంత దారుణం, మళ్ళీ బ్యాంకులు జాతీయకరణ చేసే కంటే ముందు, ఇందిరాగాంధీ గారు జాతీయకరణ చేసే అంతకంటే ముందు
అక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ ఆలోచన, వీళ్ళ అడుగు, వీళ్ళ మాటలు, వీళ్ళ విద్వేషం, వీళ్ళ ద్వేషం అన్నీ కూడా దేశాన్ని తిరోగమనం వైపే, ఆటవిక అనాగరికమైన ఆలోచనల వైపే వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు. విధానాలతో సహా వీళ్ళు మళ్ళీ రాచరిక కాలానికి, సామంతరాజుల కాలానికి తీసుకెళ్ళి మొత్తం మోనోపాలీ అనేది క్రియేట్ చేసి జనాలందరి మీద కూడా ఒక గుప్తాధిపత్యం, ఏకఛత్రాధిపత్యం కింద తీసుకువెళ్ళడానికి వీళ్ళు చాలా పెద్దగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నాకు స్టిల్ ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఇటువంటి నిర్ణయాలను మద్దతు ఇచ్చే వాళ్ళ బ్రెయిన్ ఎట్లుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, అసలు ఇటువంటి నిర్ణయాలకు ఎలా మద్దతు ఇస్తారు. బాబోయ్ ఒక్క ముక్కర్త అంతెందుకండి, రాత్రే నేను పడుకునేంత వరకు కూడా నా చెడ్డీ దోస్తు, నా చిన్న 6వ తరగతి 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్న నా దోస్తు, నా ఫ్రెండు రాత్రి ఫోన్ చేసి మళ్ళీ ఈ మోదీ మంచి పని చేస్తున్నాడు అమ్మేసి అంటాడు. వాడు నేను కలిసి చదువుకున్నాం, మా ఊరు నుంచి మొదలుపెట్టి, నెల్లూరు నుంచి మొదలుపెట్టి బెంగళూరు వరకు అన్ని దగ్గరలో కలిసే చదువుకున్నాం కలిసి, ఎందుకు అని అంటే దూల తీరాలి జనానికి అంటారు. ఇదేమి చిత్రమో అర్థం కాదు, ఊరకే గుడ్డిగా మద్దతు ఇస్తారు. ఎందుకు ఏంది అని అంటే కారణాలు మాత్రం ఏమీ ఉండవు. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అని అంటే, అరే కనీసం వలస కార్మికులు రైల్వే పట్టాల మీద పడుకొని వాళ్ళ ప్రాణాలు పిట్టల గాలిలో కలిసిపోయారు, రోడ్లలో నడుస్తూ చచ్చిపోయారు, ఇన్ని ఏర్పాట్లు వాళ్ళ గురించి కనీసం పట్టించుకొని కనుక పట్టించుకోలేదు కదా అంటే, వాళ్ళని రైల్వే ట్రాక్ మీద పడుకోమని మోదీ ఏమన్నా చెప్పినారా అని చెప్పే అంతటువంటి మూర్ఖమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోటి మనం ఏం కన్విన్స్ చేయగలుగుతాం. కేవలం ఏమంటారు, పూర్తిగా మతం అనే ఉన్మాదంలో కూరుకుపోయిన వాళ్లకు, పక్కనోడు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోవాలి, నేను మాత్రం మంచిగానే ఉండాలి అని చెప్పి ఆశపడే వాళ్లకు, ఈ రెండు వర్గాల వాళ్లకు ఈ ఫేక్ కళాకారుడే, ఈ ఫేక్ కళాకారుడు ఈయన విధానాలు నచ్చుతాయేమో కానీ ఓవరాల్గా దేశాన్ని నాశనం, సర్వనాశనం చేసే విధానాల వైపు అయితే చాలా వేగంగా తీసుకెళ్తున్నాడు.